ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, క్రీస్తు యొక్క అపోస్తలులు. అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళగా పరిగణించుకోండి. బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారం తీర్పు చెప్పినా నేను లెక్క చేయను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. నా మనసు నిర్మలమైనది, అంత మాత్రాన నేను నిర్దోషిని కాను. ప్రభువు నాపై తీర్పు చెప్తాడు. అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చేదాకా ఎవరి మీద తీర్పు చెప్పకండి, ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగి ఉన్న దాన్ని వెలుగులోనికి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగి ఉన్న ఉద్దేశాలను బహిరంగపరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడు తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు. సోదరులారా, లేఖనాల్లో రాయబడిన వాటిని అతిక్రమించకండి అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను అపోల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకున్నాము. మీరు ఒకరిని పొగిడి ఇంకొకరిని ద్వేషించకండి. ఇతరుల కన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీ దగ్గర ఉన్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు ఇవ్వనట్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? అప్పటికే మీకు కావాల్సినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపోయారు. మేము రాజులం కాకపోయినా మీరు రాజులైపోయారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహరాజులం అవుతాము. మరణశిక్ష పొందిన నేరస్తులాగా దేవుడు అపోస్తలమైన మమ్మను చివరన ఉంచాడు. లోకమునంతటినీ దేవదూతలకు మానవులకు అపోస్తలమైన మేము ప్రదర్శన వస్తువులమయ్యాము. క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కానీ మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడుచుకుంటున్నారు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తుంది, మాకు అవమానం లభిస్తుంది. ఇప్పటికే మేము ఆకలి దప్పులతో బాధపడుతున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలను అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. మేము మా చేతులతో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం, అవమానిస్తే మర్యాదగా సమాధానం చెప్తున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.